సువార్త 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. డెత్ ఈజ్ రియల్, మరణం వాస్తవం. దరిద్రునికి మరణం వచ్చింది, ధనవంతునికి మరణం వచ్చింది. మరణం దరిద్రునికి వస్తుంది, ధనవంతునికి వస్తుంది, ఆరోగ్యవంతునికి వస్తుంది, అనారోగ్యవంతునికి వస్తుంది, వస్త్రాలున్న వ్యక్తికి వస్తుంది, వస్త్రాలు లేని వ్యక్తికి వస్తుంది, సుఖమున్న వ్యక్తికి వస్తుంది, సుఖం లేని వ్యక్తికి వస్తుంది, ఇల్లున్న వ్యక్తికి మరణం వస్తుంది, ఇల్లు లేకుండా వీధుల్లో తిరుగుతున్న వ్యక్తికి మరణం వస్తుంది, కుటుంబం ఉన్న వ్యక్తికి మరణం వస్తుంది, కుటుంబం లేని వ్యక్తికి మరణం వస్తుంది, స్నేహితులున్న వ్యక్తికి మరణం వస్తుంది, స్నేహితులు లేని వ్యక్తికి కూడా మరణం వస్తుంది. డెత్ ఈజ్ రియల్, మరణం వాస్తవం. మనకిష్టం లేకపోయినా, దాన్ని అంగీకరించడానికి మనసు లేకపోయినా, మరణం అంటే మనసులో భయము ఆందోళన కలుగుతున్నా, మరణాన్ని తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి అనుభవించి తీరాల్సిందే. పుట్టినవాడు గిట్టక తప్పదు అని లోకంలో సామెత మనకు పరిచయం. ఈ లోకంలో నీవు అనుభవిస్తున్నవన్నీ నీ మరణానికి ముందే ఉపయోగం, మరణం తర్వాత అవి నిరుపయోగం. నీ డబ్బు మరణానికి ముందే ఉపయోగం, నీ బట్టలు మరణానికి ముందే ఉపయోగం, నీ ఇల్లు మరణానికి ముందే ఉపయోగం, నీ బల్ల మరణానికి ముందే ఉపయోగం, నీ సహోదరులు మరణానికి ముందే ఉపయోగం, నీకున్న పలకబడి మరణానికి ముందే ఉపయోగం, నీకున్న మొత్తం మరణానికి ముందే ఉపయోగం. మరణమైపోయిన తర్వాత ఇవేవి నీ జీవితాన్ని ఒక్క ఇంచు కూడా, నీ గమ్యానొక్క క్షణం కూడా మార్చజాలవు. మార్చని ధనం కొరకు ఎందుకు నీవు ప్రాకులాడుతున్నావు? చనిపోయిన తర్వాత నీ గమ్యాన్ని మార్చని ఈ వస్త్రాల కొరకు నీవెందుకు ప్రయాసపడుతున్నావు? చనిపోయిన తర్వాత నీ గమ్యాన్ని మార్చని ఇంటి కొరకు నీవెందుకు యాతన పడుతున్నావు? చనిపోయిన తర్వాత నీ జీవితాన్ని ప్రభావితం చేయని ఈ బల్ల కొరకు నువ్వెందుకు ప్రయాసపడుతున్నావు? చనిపోయిన తర్వాత నీ జీవితాన్ని ఎంత మాత్రము మార్చి సహాయకరంగా ఉంచలేని నీకు సహోదరుల కొరకు ఎందుకు ప్రయాసపడుతున్నావు? చనిపోయిన తర్వాత నీ గమ్యాన్ని మార్చలేని మతం కొరకు ఎందుకు నీవు ప్రయాసపడుతున్నావు? డెత్ ఇస్ రియల్, మరణం వాస్తవం. ఎంత ధనవంతుడైనా తన వెంట ధనం తీసుకుని వెళ్ళలేడు. ఎంత చదువుకున్నవాడైనా తన వెంట ఉన్న సర్టిఫికెట్లన్నీ తీసుకుని వెళ్ళలేడు. ఎన్ని అందమైన గుడ్డలు వేసుకున్న వ్యక్తి అయినా తన కొన్న గుడ్డలన్నీ బట్టలన్నీ తన సమాధి పెట్టెలో ఉంచుకుని తీసుకుని వెళ్ళలేడు. ఎన్ని ఇళ్ళు కట్టుకున్నా, రాజమండ్రిలో ఒకటిన్నా, కాకినాడలో ఒకటిన్నా, విశాఖలో ఒకటిన్నా, హైదరాబాద్లో ఒకటిన్నా, చెన్నైలో ఒకటిన్నా, తిరుపతిలో ఒకటిన్నా, ఏ ఇల్లు మరణం రోజు నీ వెంట రాదు. ఓ ఇదంత వాస్తవం. భూమి మీదకి నగ్నంగా వచ్చావు, ఓ దినం వస్తుంది, మరణం కబళిస్తుంది. ఆ దినము ఒంటరిగా వచ్చావు, గొప్పవాడు అయ్యావు, భార్య భర్త పిల్లలు ఇరుగు పొరుగు వారు స్నేహితులు బోధకులు ఇలాగ పరిచారకులు ఉపదేశకులు అంతా నీ చుట్టున్నారు. ఒక్క దినం మరణం నీ ఎద్దకు వస్తుంది. మరణానికి పక్షపాతం లేదు, మరణానికి జాలి లేదు, మరణానికి కనికరం లేదు, మరణానికి ప్రేమ లేదు, మరణానికి దయ లేదు. ఇదిగో వీరు వృద్ధులు కదా, వీరిని ఎందుకు కబళించి వేయలేని మరణం అనుకోదు. వీరి పిల్లలు కదా, వీరిని ఎందుకు మృంగి వేయలేని మరణం తలంచదు. వీళ్ళు జస్ట్ మ్యారీడ్ కదా, వీరి ఎద్దకి నేను ఎందుకు వెళ్లాలా అని మరణం అనుకోదు. వీరు యవనస్తులు కదా, వీరి ఎద్దకి నేను ఎందుకు వెళ్లాలని మరణం అనుకోదు. అమెరికాకి మరణం వెళుతుంది, ఆంధ్రప్రదేశ్ కి మరణం వస్తుంది, ధనవంతునికి మరణం వస్తుంది, దరిద్రునికి మరణం వస్తుంది, పండితునికి మరణం వస్తుంది, పామరుడికి మరణం వస్తుంది, ప్రధానమంత్రికి అధికారికి మరణం వస్తుంది, అధికారం లేని సామాన్యమైన దాసునికి మరణం వస్తుంది. ఓ మరణమా, కనికరం లేదే. ఓ మరణమా, జాలి లేదే. ఓ మరణమా, మానవుల మధ్యలో నువ్వు సంచారం చేస్తున్నావే. సామాన్యమైన మానవునికి పిల్లలంటే జాలుంది, స్త్రీలంటే జాలుంది, స్నేహితులంటే జాలుంది, తల్లిదండ్రులంటే దయుంది. ఇన్ని కలిగిన మానవుడి లోకంలో జీవిస్తున్నాడే. కానీ మరణం వచ్చిన తర్వాత ఒక్కరికో వస్తుందని అనుకోవద్దు. మరణం వ్యక్తిగతంగా రావచ్చు, మరణం కుటుంబంగా రావచ్చు, మరణం వీధిలోకి రావచ్చు, మరణం ఊరికి రావచ్చు, మరణం రాష్ట్రానికి రావచ్చు, మరణం దేశానికి కూడా రావచ్చు. డెత్ ఈజ్ హోల్సేల్ బిజినెస్, వెరీ రేర్లీ ఇట్ ఈస్ ఎ రిటైల్ బిజినెస్. ఇంకోసారి చెప్పమంటారా? డెత్ ఈజ్ ఎ హోల్సేల్ బిజినెస్, వెరీ రేర్లీ ఇట్ ఈస్ ఎ రిటైల్ బిజినెస్. చాలా అరుదుగా ఒక్కొక్కళ్ళే చనిపోతుంటారు, సామాన్యంగా గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా చనిపోతున్నారు. ఒక్కసారి న్యూస్ పేపర్ తీసుకోండి, ఏ రోజు న్యూస్ పేపర్ తీసుకున్నా మొట్టమొదటి పేజీలో పలానా స్థలములో పలానా వాహనం ఇంకో వాహనాన్ని ఢీకొని 5 మంది చనిపోయారు, 10 మంది చనిపోయారు, 20 మంది చనిపోయారు, 100 మంది చనిపోయారు, అక్కడ సునామీ వచ్చి చనిపోయారు, ఇక్కడ భూకంపాలు వచ్చి చనిపోయారు, అక్కడ పిలుగులు పడి చనిపోయారు, ఇక్కడ ఇల్లు కూలి చనిపోయారు. మరణం వార్తాపత్రికలు ఈ దినాన తాండవం ఆడుతూ ఉంది.
మా నాన్న గురించి చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని మా అభిప్రాయం కాదు, ఇది వాస్తవమని గుర్తించి. సాధారణంగా మనకు చాలా ఇష్టమైన వారు మరణించినప్పుడు వారి భౌతిక కాయాన్ని చుట్టానికి మనం వెళతాం. వారు చేసిన మంచి కార్యాలనే మనకు ఉన్న పాటన మనసులో మెదిలిపోతాయి. ఆ తర్వాత భవిష్యత్ వారిని గురించి మనం విచారిస్తాం. వీరి రుణాన్ని నేను ఎలాగ తీర్చుకోవాలని అనుకుంటాం. కొన్నిసార్లు అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు అవకాశం ఉండదు. అంకుల్ ఇండివిలియన్స్ గారు, అంకుల్ అల్లుడు, సైరస్ గారు జోషమ్మలో టాప్ క్లాస్ ట్రాన్స్లేటర్. బహుశా ఆయన ట్రాన్స్లేటర్ లేకపోతే జోషం ఇప్పుడు చాలా కొరతలో ఉంటుందేమో. నేను మొన్న ఈ మధ్యలో ఈస్టర్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన తర్జుమాలో సహాయం చేసి ఎంతో ప్రేమపూర్వకంగా ఉన్నాడు. కానీ ఆయన మానాన్ని చూడటానికి లేదా వెళ్ళి కలుసుకోవటానికి నోచుకోలేదు. కొన్నిసార్లు అలాగే జరుగుతుంది. ఒకవేళ మనకు అవకాశం వచ్చింది అనుకో, మనం ఆ వ్యక్తి యొక్క భౌతిక దేహంతో పాటు బహిరంగ ఊరేగింపులో సమాధి స్థలానికి వెళతామనుకో, ఒకసారిగా బోధకుడు వాక్యం చెప్తాడు, ఇదిగో ప్రభువా నీ వాక్యాన్ని బట్టి ఈ దేహాన్ని మట్టికి మన్నుగా అప్పగిస్తా. ఒకసారి చూస్తున్నా, గుండెలు బాధకుంటున్నా, అవిసిపోతున్నాయి, కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి, ఇది శరీరంలో బాధ కలుగుతుంది, వెంట్రుకలు నిక్కుపడుచుకుంటాయి. అప్పుడు అనిపిస్తుంది, ఛా, జీవితం మాయా. ఎందుకీ మాయా జీవితం? ఎవరి కొరకు ఈ మాయా? మానం స్నేహితుడు కాదు, మానం పొరుగువాడు కాదు, మానం నిన్ను వెంబడించే నీడా. మానం స్నేహితుడు కాదు, మానం పొరుగువాడు కాదు, మానం నిన్ను వెంబడించే నీడా. వది నాన్న యవనస్తుడు రోడ్డు మీద బండి మీద వెళుతూ ఉన్నాడు. బహుశా సైకిల్ మోటార్ అనుకుంటా. ఆయనకి యేసుప్రభు అంటే చాలాసార్లు చెప్పారు కానీ వినలేదు. బహుశా ఆయన బయలుదేరుతున్నప్పుడు ఓ స్థలానికి వెళ్ళిన తర్వాత తనకు తెలియకుండానే తన యొక్క బండి అదుపు తప్పుతుంది. ఏమో అని చూస్తే ఆయన టర్నింగ్కి వెళ్ళక మునుక దాదాపు 60-70 కిలోమీటర్ స్పీడ్లో వెళుతున్నాడు. ఆ రోడ్డుకి పక్కన ఒక పెద్ద పాము పోతుంటే ఆ పామును పైనుండి ఆకాశంలో గగనతలంలో నుండి గ్రద్ద చూసి రెవ్వున ఆ పాము దగ్గరికి వచ్చి గ్రద్ద ఆ పామును రెండు కాళ్ళలో బంధించి అలాగే పైకి ఎగిసిపోయింది. ఈ విషయం ఈ యవనస్తునికి తెలియదు. ఇప్పుడు గగనతలంలో ఈ పాముకు గ్రద్దకు పోరాటం. పాము ఎలాగైనా సరే ఆ గద్ద యొక్క కాళ్ళలో నుండి విడిపించబడి కిందికి రావాలని, గద్ద ఎలాగైనా సరే ఈ పామును బంధించి చంపి తినాలని, ఈ రెండింటి పోరాటంలో ఏం జరిగిందంటే ఉన్న పాటన గ్రద్ద ఇంకా భరించలేక పాము యొక్క పోరాటాన్ని ఒక్కసారిగా గ్రద్ద కాళ్ళలో నుండి పామును విడిచింది. ఆ విడవబడిన పాము నేరుగా రోడ్డు మీద 60 కిలోమీటర్ల స్పీడ్గా వెళుతున్న యవనస్తుని మెడకు చుట్టుకునేటట్టు పడింది. ఊహిస్తారా మౌనం ఇలాగొస్తుందని? 60 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న వ్యక్తిని పైనుండి మనం ఏది పంపించినా వ్యక్తిని తాకటానికి మనం ప్రయత్నం చేయలేము, పక్క నుండి మనం ఏది పంపించినా వ్యక్తిని తాకటానికి ప్రయత్నం చేయలేము. కారణం ఏంటంటే ఒక వ్యక్తి స్పీడ్లో వెళుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎంత స్పీడ్లో వెళుతున్నాడో మనం ప్రయోగించే ప్రయోగం ఎంత స్పీడ్లో ఉందనేది ఇవన్నీ డైనమిక్స్ ఉపయోగపడాలా. కానీ అక్కడేం ఉపయోగపడలేదు అనుకుంటా. బహుశా నేరుగా పాము తన యొక్క మెడ మీద పడేటప్పటికీ పాము చాలా కోపంలో ఉంది, నన్ను పట్టుకుంది గద్ద అని ఆ కోపం అంతా యవనస్తుని మీద చూపించి యవనస్తుని యొక్క గొంతు కొరికి వేసింది. అప్పుడు తన సుడులు తిరిగితో ఆ బడిని అలాగే రోడ్డుకు పక్కన తీసుకెళ్ళాడు. నురుగులు గక్కతో కిందికి పడిపోయాడు. యవనస్తుడు ఆ మానం ఎలాగొస్తుందో తెలియదు. ఇలాగ మానం వస్తుందని చెప్పి నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, కానీ మానం వచ్చిన తర్వాత ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నావా? తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చిందా? ఏదో నటన అనుకున్నా, ఏదో మాయ అనుకున్నా. ఇప్పుడు రోజులు పెరుగుతున్నా, వయసు పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, చదువు పెరుగుతుంది, ఫ్యాషన్స్ పెరుగుతున్నాయి, దుస్తులు పెరుగుతున్నాయి, అలంకరణలు పెరుగుతున్నాయి, అందాలు పెరుగుతున్నాయి, డబ్బులు పెరుగుతున్నాయి, సర్కిల్ పెరుగుతుంది, ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, ఎస్ఎంఎస్ మెసేజ్లు పెరుగుతున్నాయి, ఫోన్ కాల్స్ పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. ఓ దినం వస్తుంది, మానం వచ్చి తలుపు తడుతుంది, బ్రదర్ ఇంకా చాలు వచ్చేయండి, సిస్టర్ ఇంకా చాలు వచ్చేయండి, బ్రదర్ ఇంక కొంత టైం ఇవ్వండి, గ్రేస్ పీరియడ్, నో గ్రేస్. ఒక్కసారి మానం వచ్చిన తర్వాత దానిని తప్పించుకోలే. ఇంత చక్కగా బోధించి నాకు ఇప్పుడు మానం వచ్చింది అనుకోండి, నేను అలా కింద ఓడిపోతే ఏం చేస్తారు? వెంటనే నా రెండు బ్రొటన్ వేలు కట్టి వేస్తారు, నా కాళ్ళ బొట్టను వేలు కట్టేస్తారు, నా నాసిక అధరంధ్రంలోనికి కాటన్ దూదించుతారు. ఆ తర్వాత నేను ఒక శవం. ఇంతదాకా బ్రదర్ అన్నారు, ఇప్పుడేమన్నారు? శవం అన్నారు. ఈ శవాన్ని ఎప్పుడు పాతి పెడతారండి? ఒక వ్యక్తి చనిపోయాడని అన్న వెంటనే మనలో నోట్లో నుండి వచ్చే శుభం ఏంటండి? బరేలు ఎప్పుడండి? వెంటనే బరేలు ఎప్పుడు? జేరేస్ బ్రదర్ది తిరుపతిలోనో రాజమండ్రిలోనా ఏదైనా ఒకటే నాకు.
ఏకాకిగా తీసుకుని వెళతారు. ఒక్కసారి సమాధులు ఉంచుతున్నారు, ఇక అయిపోయింది లోకంతో ఎడబాటు. గుర్తుంచుకో, నీవింటి దగ్గర ఒక్కదానివే పడుకోలేవు, నీవు ప్రయాణం ఒక్కడివే చేయలేవు, నువ్వు ఒక్కడివి ఎక్కడికి వెళ్ళలేవు. కానీ ఒక స్థలం వస్తుంది, ఓ దినం వస్తుంది, సమాధుల తోటలో నీ ఒక్క దానివే పడుకోవాలి. అమ్మా రావా రారు, నాన్న రావా రారు, అక్క రావా రారు. నన్నొక్కదాన్నే సమాధి తోటలో ఇలా పరిండబెట్టి మీరు వెళ్ళడం న్యాయమ్మా? ఎవరిని ప్రశ్నిస్తా? నువ్వు ఒక్కదానివే రాత్రి అక్కడే ఉంటావు, తిరిగే రోజు అక్కడే ఉంటావు. అలాగే గంటలు గడిచిపోతాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దీనికి సిద్ధమేనా? నువ్వు ఒక్కదానివే కొన్ని నిమిషాలు ఇంట్లో ఉండలేవే, ఒక్కదానివే కాలేజీలో ఉండలేవే, ఒక్కదానివే మీటింగ్కి రావడానికి కష్టమే, ఒక్కదానివే ఒక స్థలానికి వెళ్ళడానికి కష్టమే. నువ్వు ఒక్కరివే ఈ మానాన్ని రచించాలా? దీనికి మానవుడు సిద్ధపడ్డం అవసరం. లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు, పాతాళం నరకం, అగ్నిగుండం వాస్తవం, ధనవంతుడు చనిపోయిన వెంటనే పాతాళానికి వెళ్ళాడు, అక్కడ కళ తెరిచాడు. ఒక్కసారిగా ఆయనకు అనిపించింది, ఏంటి నేను ఇక్కడ పొరపాటు వచ్చాను, కళ నిజమా? కళ కాదు, నిజం, అక్షర సత్యం, వాస్తవం. ఇంట్లోనైతే భవిష్యత్ నువ్వు పడుకున్నప్పుడు, దీర్ఘ నిద్రలో ఉన్నప్పుడు ఏదో కళ వస్తే, మమ్మీ డాడీ బైబిల్ ఎక్కడా, పాఠ పుస్తకం ఎక్కడా, దైవ మర్మాలు ఎక్కడా, కాన్వకేషన్ సీడీ ఎక్కడా, అవన్నీ పాతాళంలో రావు, పాతాళంలో కనబడవు. ఆ దేవుని వాక్యం లేని పాతాళంలోనికి వెళుతున్నావు, దేవుని సన్నిధి లేని పాతాళంలోనికి వెళుతున్నావు, దేవుని ప్రజలు ఉండని పాతాళంలోనికి వెళుతున్నావు, దేవుని కాపుదల లేని పాతాళంలోనికి వెళుతున్నావు. హెల్ ఇస్ రియల్, నరకం వాస్తవం. ఈ నరకం ఎవరికి? భవిష్యత్ నువ్వు అనుకోవచ్చు, నేనే పాపం చేయలేదు కదా, నాకెందుకు నరకం, అసలు నువ్వు రక్షించబడ్డావు, భవిష్యత్ నువ్వు అనొచ్చు. నా పేరు క్రైస్తవ పేరండి, నేను మా ఇంట్లో క్రైస్తవులండి, మా నాన్నగారు మా అమ్మగారు సేవకులండి, బోధకులండి, వాక్యోపదేశకులండి, సండే క్లాస్ టీచర్. వీబీఎస్ మొన్నే జరిగిందండి, మెయిన్ లెసన్ తీసుకున్నారండి మా వాళ్ళంతా, క్లోజింగ్ లెసన్ తీసుకున్నారండి, మెయిన్ తీసుకున్నా క్లోజింగ్ తీసుకున్నా. ఆ మెయిన్ క్లోజింగ్ నీకేమైనా ఉపయోగపడిందా? ఇంట్లో అమ్మ నాన్న రక్షణ నీకు రాదు, నీ రక్షణ నీకు సొంతం. నీ పేరును బట్టి నువ్వు మారు మనసు పొందానని అనుకోదు. నీకు చాలా మంచి క్రైస్తవ పేరు ఉండవచ్చు, అయితే యేసు ప్రభు లేకపోతే ఆ పేరు వృధా. అదొక దేశం, చైనా దేశం. అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఇలాగో కొంతమంది వ్యక్తుల మధ్యలో పనిచేసేవాడు. ఓసారి యవనస్తుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన యవనస్తుని పేరు పింకు అనుకోండి. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు క్రైస్తవుడు కావాలా అన్నాడు. ఎలాగండి అంటే ఆయన అన్నాడు, నేను తీసుకెళ్ళి బాప్తిస్మ ఇస్తాను, తండ్రి అయిన దేవుని నామమున, ప్రభు యేసుక్రీస్తు నామమున, పరిశుద్ధాత్మ నామమున నేను నీకు బాప్తిస్మ ఇస్తున్నాను, నేను బాప్తిస్మ ఇస్తాను, అప్పుడు నువ్వు క్రైస్తవుడు అవుతావు, నీ పేరు పాల్ అని పెట్టేస్తావు అన్నాడు. చాలా బాగుంది కదండి, నా పేరు పింకు తీసేసి పాల్ అని పెట్టేయండి అన్నారు. సరే, బోధకుడు ఏం చేశాడు, ఆ వ్యక్తిని తీసుకెళ్ళాడు, బాప్తిస్మ ఇచ్చేసాడు, పింకు పోయి ఇప్పుడు పాల్ అయిపోయాడు అన్నాడు. ఆ తర్వాత భారతదేశంలో ఉన్న సాంప్రదాయం ఏంటంటే, శుక్రవారము క్రైస్తవులైన వారు సేప మాంసమే తినాలా, వేరే మాంసం తినడానికి లేదు. అదొక శుక్రవారం ఈయన యవనస్తుడు భోజన పళ్ళ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఈ పాస్టర్ గారు వచ్చారు, వచ్చి ఆయన చూశారు. ఆయన భోజన పళ్ళ దగ్గర, సాధారణంగా భోజన పళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు భోంచేసే మనిషిని చూడడం కానీ భోంచేసే పదార్థాలు చూస్తుంటాం, ఎందుకంటే మన నైజం అది. వీఆర్ మెనూ సెంటర్డ్ పీపుల్ రాదర్ దెన్ మ్యాన్ సెంటర్డ్ పీపుల్. మెను ఏముందో చూశాడు పాస్టర్ గారు. ఆయన చూస్తేనే ఆయనకు అర్థమైపోయింది, ఏంటండి పోర్క్, పంది మాంసం పెట్టుకుని తింటున్నావే, శుక్రవారం ఏంటి, క్రైస్తవుడు ఏంటి, పంది మాంసం పెట్టుకుని తినడం ఏంటి? లేదండి ఇది పంది మాంసం కాదు, పంది మాంసం కాదంటవేంటి, ఆ శుక్రవారం క్రైస్తవుడు చేప మాంసమే తినాలి కదా, మన దేశం యొక్క సాంప్రదాయం కదా, నువ్వు చేప మాంసం తినకుండా పంది మాంసం ఎందుకు తింటున్నావు? ఈ పాలని ఎవరొస్తాడు అన్నాడు, ఇది పంది మాంసం కాదండి చేప మాంసం అన్నాడు. పాస్ గారు కొళ్ళ మండింది, ఏంటయ్యా చేప మాంసానికి పంది మాంసానికి గుర్తుపట్టలేనంత మాయకడ అనుకుంటున్నావా? నేను బోధ సరిగ్గా రాకపోయినా డిస్టింక్షన్ మాత్రం ఖచ్చితంగా చేయగలను, ఏది పంది మాంసమో ఏది చేప మాంసమో నాకు తెలియదు అనుకుంటున్నావు. లేదండి ఇది చేప మాంసం అండి, చేప మాంసం ఎలాగైతుంది, ఇది పంది మాంసం కదా, కాళ్ళు కనిపిస్తున్నాయి, ముద్ది కనిపిస్తుంది, డాష్ డాష్ అన్నీ కనిపిస్తున్నాయి. లేదండి ఇది చేప మాంసం, ఇది ఎలాగ చేప మాంసం అయ్యా? లేదు ఇదిగో నేను చెప్తానండి, నేను దీన్ని ఏం చేశానంటే
ఇది నిజంగా మీరు చెప్పినట్లు పందే. వెస్టర్న్ కల్చర్లో పోరుకు తినడం పంది మాంసం చాలా సాధారణం, మనకు కష్టం కానీ వాళ్ళకి ఏం కష్టం లేదు. దీని తల తీసేసాను, దీని తోక తీసేసాను, దీని కాళ్ళు తీసేసాను, దీని అంతా శుభ్రంగా నేను కడిగాను. ఆ తర్వాత దీని మీద అంతా నూనె పసుపు ఇలాంటివన్నీ పోసాను. దీనికి అక్కడ మధ్య మధ్యలో కట్టెతో కోసేసి మసాలా నింపాను. ఒక పెద్ద కళాయి లాంటి పాత్రలో నూనె పోసాను, బాగా మండుతుంది. అప్పుడు నేను ఈ పందిని అక్కడ తీసుకెళ్ళాను. నీకు మసాలా పోసాను కనుక తండ్రి అయిన దేవుని నామమున, కుమారుడైన దేవుని నామమున, యేసుక్రీస్తు నామమున నీకు బాప్తీసం ఇచ్చుచున్నాను. నీవు పందివి కాదు, చేపవి. ఎవరొస్తే పాస్టర్ గారికి చెప్పాడు, పాస్టర్ గారు ఇప్పుడు చెప్పండి ఇది పంది మాంసమా చేప మాంసమా. పాస్టర్ గారికి అర్థమైపోయింది. ఏమర్థమైంది? పింకును పౌలుగా ఎలాగ మార్చాడో అర్థమైంది. నువ్వు అలాంటి బాప్తీసాలు తీసుకుని గోదావరిలో ఎన్నిసార్లు మునిగినా లాభం లేదు. పందిని తీసుకెళ్ళి గోదావరిలో ముంచిన తర్వాత బయటికి తీసుకుని వస్తే చేప అవుతుంది, పంది అవుతుందా? ఎవరో మీరే గుర్తుపెట్టుకోండి, నేనేం చెప్పను. నీ పేరు బాగున్నంత మాత్రాన, మందిరానికి వస్తున్నంత మాత్రాన, వాక్యం చదువుతున్నంత మాత్రాన నీ హృదయాన్ని యేసు ప్రభుకి ఇవ్వకపోతే, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, పాపక్షమాపణ మారు మనస్సు నీకు రాదు, నీ జీవితం మార్చబడదు. నీవు క్రీస్తుకి వెలపట జీవిస్తున్న పాత జీవితాన్ని జీవిస్తున్నావు కానీ కొత్త జీవితంలోనికి రాలేదు. లూకాసు వార్త పదహారో అధ్యాయం 25వ వచనం లేదా 22వ వచనం మొదటి భాగం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రోమన్ ఆనుకుంటకు కొనిపోబడెను. హెవెన్ ఇస్ రియల్. పరదయసు పరలోకం వాస్తవం. యేసు ప్రభుని ఎరిగి చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను అని అనుకోవాల్సిన పని లేదు. యేసు ప్రభుని ఎరిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం చేత కడగబడిన తర్వాత నీకు మౌనం వచ్చి నేను సంధిస్తే, నీ ఒంటరిగా సమాధి తోటలో పడుకున్నా నీ ఆత్మ దేవుని సన్నిధిలో ఉంటుందన్న సంగతి మర్చిపోకూడదు. నీవు పరలోక రాజ్యంలో ఉంటా. పరలోక రాజ్యంలో ఎవరు కనిపిస్తున్నారు? ఇక్కడ అబ్రహాము కనిపిస్తున్నాడు. అబ్రహామును చూడాలని ఎంతమంది అనుకుంటున్నారు? బహుశా అక్కడ మోషే కనిపిస్తున్నాడేమో, ఏలియే కనిపిస్తున్నాడేమో. దేవుని భక్తులంతా పరలోక రాజ్యంలో మన కన్నులకు విందు చేయనయ్యున్నారు. ఆ పరలోక రాజ్యం దరిద్రుడికి ధనవంతుడికి ఎలాంటి వ్యక్తికైనా సరే యేసు ప్రభువు నమ్మిన వారికి పరలోక రాజ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుతున్నాడు. ఆ పరలోక రాజ్యానికి ప్రవేశం ఉచితం. ప్రతిదానికి లోకములో వెల చెల్లించాల్సిందే. అయితే వెల లేకుండా దేవుడు ఉచితంగా పాపాత్ముడైన మానవుని పరలోక రాజ్యంలోనికి ప్రవేశింప చేయాలని కోరుతున్నాడు. ఈలో దేశంలో నుండి ఇంకో దేశానికి వెళ్ళాలన్నా, ఇండియా నుండి అమెరికాకి వెళ్ళాలన్నా వీసా ఫీజు కట్టాల్సిందే. యూకే వెళ్ళాలన్నా, ఏ దేశానికి వెళ్ళాలన్నా వీసా ఫీజు కట్టాల్సిందే. అయితే భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళాలంటే వీసా ఫ్రీ, డబ్బు కట్టవలసిన అవసరము లేదు. ఆ వీసా దేవుడే, హెవెన్లీ ఆఫీస్, యేసు ప్రభు ద్వారా మనకు దేవుడు అనుగ్రహించాలని కోరుతున్నాడు. ఈ పరలోక రాజ్యం నీకు వద్దా? ఇది నన్ను బంధువులు ఎక్కడున్నారో తెలుసునా? మీ అమ్మ నాన్న యేసు ప్రభుని ఎరగకుండా వాడు ఎక్కడున్నారో తెలుసునా? నీ భర్త యేసు ప్రభుని ఎరగకుండా చనిపోయింది ఎక్కడున్నాడో తెలుసా? నీ తల్లిదండ్రులు యేసు ప్రభుని ఎరగకుండా చనిపోయింది ఎక్కడున్నారో తెలుసా? మీ నిన్ను కన్న తల్లిదండ్రులు యేసు ప్రభుని ఎరగకుండా ఈ లోకం విడిచిపోయింది ఎక్కడున్నారో తెలుసా? నీ స్నేహితులు, నీ క్లాస్మేట్స్, నీ ఇరుగు పొరుగు వారు యేసు ప్రభుని ఎరగకుండా ఉన్నవారు పాతాళ లోకంలో కేకలేస్తున్నారు, ప్రభువా ఆఖరి నైట్ మీటింగ్ నాయనా, మా చెల్లి వెళ్ళింది, మా అన్న వెళ్ళాడు, మా అమ్మ వెళ్ళింది, మా తమ్ముడు వెళ్ళాడు, నా భార్య వెళ్ళింది, నా భర్త వెళ్ళాడు, ఈ రాత్రి దయచేసి వారిని దర్శించవా, ఈ వేదనకరమైన స్థలం వారికి వద్దు, నేనే దీన్ని భరించలేకపోతున్నాను, నా చెల్లి ఇంకా సుఖకరమైంది, నా తల్లిదండ్రులు ఇంకా సౌఖ్యంలో ఉన్నవారే, వారు ఇంకా సున్నితమైన వారే, వారి పాతాళానికి వద్దు, వారి దినాన్ని కేకలేస్తున్నారు పాతాళములు. అందుకే సాయంకాలము సువార్త వాక్యం నీకు ప్రకటించబడుతుంది. డెత్ ఇస్ రియల్, మరణం వాస్తవం. హెవెన్ హెల్ ఇస్ రియల్, పాతాళం వాస్తవం. హెవెన్ ఇస్ రియల్, పరలోకం వాస్తవం. ఈ రాత్రి ఈ వాస్తవం సత్యం.